స్థానిక ఉప్పాడ బస్ స్టాండ్ దగ్గర 104-108 అంబులెన్స్ వాహనాలను పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నారని, ఇందులో భాగంగానే ఆయన ప్రారంభించారని అన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన 104-108 అంబులెన్స్లను తిరిగి మళ్లీ ఆయన కుమారుడు జగన్ ప్రారంభించడం ఆనందదాయకంగా ఉందని అన్నారు. 104-108 ఈ రోజున 188 వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేద ప్రజలకి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా రూపకల్పన చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని, అలాగే ఆ రోజున ఎవరైనా సరే యాక్సిడెంట్లు కానీ ఎవరికైనా పురుటినిప్పులు కానీ ఏదైనా ఎదురెస్త్ర వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే వారికి ఉండే పరిస్థితుల్లో వెంటనే హాస్పిటల్లో చేరుకునే విధంగా ఆ రోజున 108-104 ప్రవేశపెట్టినటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మేము శాసనసభ్యులుగా ఉండగా మేము నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజున అందరూ కూడా ఏదైతే ఈ వాహనాలను అందరినీ కూడా అందరూ కూడా దాన్ని ఉపయోగించుకుని ఎంతో ఉపయోగపడిన పరిస్థితుల్ని మళ్ళా గత పాలకులు దీన్ని నిర్వీర్యం చేసి ఎక్కడ కూడా ఈ అంబులెన్స్లకి ఒక ఆయిల్ ఇవ్వడం కానీ దాన్ని మరమ్మతులు చేయించి బాగు చేయించి ప్రజలకు ఉపయోగపడేలా చేయడం కానీ చేయని పరిస్థితుల్లో మీకు నా జీవితంలో జరిగిన సంఘటన మీకు తెలియజేస్తాను.